स्मृतिपुराणनाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करं। ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః. హనుమాన్ చాలీస రహస్యాలు అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. పౌర మనోరథ జోకోయి లావై సోయి అమిత జీవన ఫల పావై. జీవన ఫలమన్నీ కూడా నీకు లభిస్తూ ఉంది, మోక్షము కూడా. అయితే మోక్షాన్ని పొందాలనే తపన అయితే ఉండాలండోయ్. మోక్షాన్ని పొందాలనే తపన ఉంటేనే మోక్షాన్ని పొందగలుగుతాం మనం. ఆ తపన లేకపోతే పొందలేం కదా. ఇప్పుడు శంకరుల వారు ఒక సభ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ వేదాంత బోధ చేశారు. వాళ్ళందరూ శ్రద్ధగా విన్నారు. వాళ్ళకి అర్థమైంది. ఏమర్థమైంది? జీవిత లక్ష్యం ఏమిటి, జీవన ఫలం ఏమిటి అని అడిగారు శంకరుల వారు. వాళ్ళందరూ అన్నారు జీవన ఫలం అనేది మోక్షము అన్నారు. చాలా సంతోషం, మీకు అర్థంగా అర్థమైంది. అయితే ఎంతమందికి మోక్షం కావాలి చెప్పండి, చేతులెత్తండి అన్నారు. అందరూ చేతులెత్తారు, మా అందరికీ మోక్షమే కావాలి అని. సరే సరే ఆగండి అని అప్పుడు శంకరుల వారు కాస్త ధ్యానం చేశారు. ధ్యానం చేసి కళ్ళు తెరిచి, నేనెప్పుడే ఆ భగవంతుడి నుండి పిలుపు వచ్చింది కాబట్టి నేను మోక్షానికి మిమ్మల్ని తీసుకువెళ్తాను, కాబట్టి ఎంతమంది నాతో మోక్షానికి వస్తారో చేతులెత్తండి అన్నాడు. అంటే ఒక్కరు కూడా చేయత్తలేదట. ఇంతకుముందు మేమందరం కూడా మాకు మోక్షమే కావాలి అని చేతులెత్తినటువంటి వాళ్ళు, ఇప్పుడు నేను స్వయంగా మిమ్మల్ని మోక్షాన్ని తీసుకుపోతాను అంటే ఒక్కరు కూడా చేయత్తలేదు. ఎంతమంది వస్తారు చెప్పండి అంటే ఒక్కరు కూడా చేయత్తలేదట. అప్పుడు స్వామివారు ఆశ్చర్యపోయారు శంకరుల వారు. ఏమిట్రా వీళ్ళు, ఒక వృద్ధురాలను చూసి, ఏమమ్మా నువ్వు వృద్ధురాలు అయిపోయావు కదా, సరే నువ్వైనా రావచ్చు కదా, అప్పుడు వాళ్ళైతే ఏదో యవ్వనం లేవో కోరికలు ఉన్నాయి అని అనుకోవచ్చును. అంటే ఆవిడంటుంది, స్వామి నేను ఈ కార్యక్రమానికి వచ్చే ముందు మా ఇంట్లో నా భర్తకు చెప్పకుండా వచ్చేసున్నాను, హఠాత్తుగా మీరు మోక్షంకి వచ్చేయమంటే నేను ఎలా వస్తాను, నేను మా ఇంటికి వెళ్ళి చక్కగా మా భర్తకు చెప్పి ఆ తర్వాత ఆలోచిస్తాను అన్నదట. అలాగే వృద్ధుడిని చూసి, ఏమయ్యా తాత నువ్వు చాలా వృద్ధుడు అయిపోయావు, నీ యొక్క జీవితం కూడా ఎన్ని రోజులో తెలియదు, అటువంటి ఇంత వృద్ధాప్యంలో ఉన్నావు కదా, నిన్ను తీసుకుపోతాను మోక్షానికి నువ్వైనా వస్తావా అంటే ఆ వృద్ధుడు అంటాడు, అది కాదండి స్వామి, నేను మా ఇంట్లో మాకు కొడుకులకు కోడళ్ళకు కూతుళ్ళకు తెలియకుండా నేను చాలా అప్పులు ఇచ్చున్నాను, అవన్నీ కూడా లెక్కలన్నీ కూడా మా కొడుకులకు అప్పు చెప్పి ఆ తర్వాత ఆలోచిస్తాను అని అన్నాడట. ఈ రకంగా అందరూ తప్పించుకున్నారు తప్ప ఎవరు కూడా మోక్షం కావాలి, మోక్షానికి మేము వస్తామని ముందుకు రాలేదట. కాబట్టి నిజంగా మనలో మోక్షం కావాలి అనేటువంటి తపన ఉంటే ఖచ్చితంగా మనకు మోక్షం లభిస్తూ ఉంది. నిజంగా మనం దేవుణ్ణి చూడాలని తపనుంటే ఖచ్చితంగా మనకు దైవ సాక్షాత్కారం లభిస్తుంది. అటువంటి తీవ్రమైనటువంటి కాంక్ష కూడా ఉండాలండోయ్. అంచేత అటువంటి కాంక్ష ఉన్నటువంటి వాళ్ళకి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు, ఆ కాంక్షను కూడా ఇస్తాడట ఎవరు, హనుమంతులు వారు. ఔర మనోరథం జోకోయిలావై సోయి అమిత జీవన ఫల పావై. ఆ తర్వాత అంటున్నారు, చారో యుగ పరతాప తుమ్హారా హై పరసిద్ధి జగత ఉజియారా. ఓ స్వామి, నీ ప్రతాపము 4 యుగాల్లో కూడా ప్రసిద్ధము, నీ కీర్తి ప్రపంచం అంతా కూడా ఉజ్వలంగా ప్రకాశిస్తుంది అని చెప్పారు. చారోయుగ పరతాప తుంహారా, నీ ప్రతాపము ఒక యుగానికి పరిమితి కాదు స్వామి. అవతారాలంటే ఒక్కొక్క యుగానికి పరిమితి అయ్యాయి, రామావతారం త్రేతాయుగానికి, కృష్ణావతారం ద్వాపరయుగానికి, కానీ నువ్వు ఒక యుగానికి పరిమితం అయినటువంటి వాడు కాదు స్వామి, 4 యుగాల్లో కూడా నీ ప్రతాపము ప్రసిద్ధమే అని చెప్పబడింది. ఇక్కడ మనం పరాశర సంహిత అంతర్గతంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామచంద్రమూర్తి, తప్పకుండా రాబోతున్నటువంటి కల్పంలో నువ్వే బ్రహ్మవుతావు అని ఆశీర్వదించడం జరిగింది. అందుకే ఆంజనేయ స్వామి వారు భవిష్యత్ బ్రహ్మగా కొనియాడబడ్డారనమాట. ఇప్పుడు రాబోతున్నటువంటి కల్పంలో ఆంజనేయ స్వామి వారే బ్రహ్మగా దర్శనమిస్తారు మనకు అని, ఎందుకంటే ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క బ్రహ్మలు ఉంటారు. అట్లా ఈ రకంగా ఆయన 4 యుగాల్లో కూడా ఆయన యొక్క చరిత్ర ప్రసిద్ధమైనటువంటిది. ఆయన యొక్క చరిత్ర, ఆయన యొక్క ప్రతాపము, ఆయన యొక్క వైభవము ఏ ఒక యుగానికో పరిమితమైనటువంటిది కాదు. చారోయుగ పరతాప తుంహారా హై పరసిద్ధి జగత ఉజియారా, 4 యుగాలకు కూడా
ప్రసిద్ధమైనటువంటిది నీ యొక్క చరిత్ర అని చెప్పడం జరుగుతుంది. తర్వాత అంటారు, సాధు సంతకే తుమరఖవారే హోతన ఆజ్ఞా బిను పైఠారే. సాధు సంతకే తుమరఖవారే, సాధువులను ఎప్పుడు కూడా నువ్వు రక్షిస్తూ ఉంటావు, అసురుల్ని శిక్షిస్తూ ఉంటావు. అక్కడ కృష్ణ పరమాత్మల వారు భగవద్గీతలో చెప్పారు కదా, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామని. అదే పని ఇక్కడ స్వామి కూడా చేస్తున్నారనమాట. సాధువుని రక్షించడం, దుష్టుల్ని శిక్షించడం అనేది స్వామివారి యొక్క పని అట, ఆంజనేయ స్వామివారి యొక్క పని. ఎందుకంటే సాధువులు తుమ రఖవారే, సాధువులు ఎవరయ్యా అంటే రాముని యొక్క ద్వారములట సాధువులు అంటే. ఎందుకంటే సాధువుల యొక్క అనుగ్రహంతోనే మనం రామదర్శనం చేసుకోగలుగుతాం మనం. మరి అటువంటి సాధువుల్ని, సాధు సంతులను రక్షించడమే ఆంజనేయ స్వామి వారి యొక్క పని అట. అందుకే స్వామి వివేకానందుల వారు ఏమన్నారంటే, ఏ దేశానికైనా నిజమైనటువంటి సంపద ఏమిటయ్యా అంటే సాధు సంతులే, సాధు మహాత్ములే అన్నారు. కాబట్టి దేశానికి నిజమైన సంపద సాధు మహాత్ములు. ఎందుకంటే ఎక్కడైతే సాధు మహాత్ములు ఉంటారో ఆ దేశము సుభిక్షంగా ఉంటుంది, అక్కడ సకలమైనటువంటి సంపదలు పరిడి వెళుతూ ఉంటాయి. అది సాధు మహాత్ముల యొక్క ఔన్నత్యం. అది మహాభారతంలో కూడా మనకు స్పష్టమవుతూ ఉంది. ఎందుకంటే అజ్ఞాత అరణ్యవాసాల కోసం పాండవులు వెళ్ళినప్పుడు, ఇక అరణ్యవాసం పూర్తయిపోయింది పాండవులది, ఇక అజ్ఞాతవాసంలో ఉన్నారట. అయితే వాళ్ళకు ఒక షరతు ఉంది, అజ్ఞాతవాసంలో కానీ పాండవులు దొరికిపోతే మరలా అరణ్య అజ్ఞాతవాసాలు చేయాలి. కాబట్టి బాగా ఆలోచించాడు దుర్యోధనుడు, అజ్ఞాతవాసంలో మన పాండవులను పట్టుకుందాం, అజ్ఞాతవాసంలో కానీ పాండవులు మనకు దొరికిపోయారా, మరలా వెళ్ళిపోతారు అరణ్య అజ్ఞాతవాసాలకి, మరలా మరి కొన్నాళ్ళు మన 12, 13, 14 సంవత్సరాలు చక్కగా రాజ్యాన్ని మరలా ఏలుకోవచ్చును మనం, ఆ తర్వాత వాళ్ళు వృద్ధులైపోతారు అనుకున్నాడట. అయితే ఎలా పట్టుకోవాలి, ఎలా పట్టుకోవాలి అని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి, అప్పుడు ఆ దుర్యోధనుడు అందరిని అడుగుతాడు అనమాట, ఎవరిని, ద్రోణాచార్యుడిని, భీష్ముడిని, ఇక తదితర పెద్దలందరినీ, ఈ అజ్ఞాతవాసంలో పాండవులు ఎక్కడ ఉంటారు అని. అయితే వాళ్ళెవరు కూడా సమాధానం చెప్పలేకపోయారు. కానీ భీష్ముడు మాత్రం ఒక మాట చెప్పాడు, ఏమన్నారంటే, పాండవులు అజ్ఞాతవాసం ఎక్కడ చేస్తున్నారో నేను చెప్పలేను, కానీ పాండవులు ఎక్కడ ఉంటారో ఆ దేశము, ఆ ప్రాంతం మాత్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పగలుగుతాను. చక్కగా ఆ దేశంలో వర్షాలు పడతాయి, ఆ దేశంలో చక్కగా పంటలు పండుతాయి, ఆ దేశంలో చక్కగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, పాడి పంటలతో, సంతానంతో, ఆనందంతో ప్రజలందరూ జీవిస్తూ ఉంటారు ఆ దేశంలో. పాండవులు ఉన్నటువంటి దేశంలో అలా ఉంటుంది. కాబట్టి అలాంటి దేశం ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా ఆ దేశంలో పాండవులు ఉన్నారు అని అర్థం. ఎందుకంటే పాండవులు ఎక్కడుంటే ఆ దేశం అంత సుభిక్షంగా ఉంటుంది అని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అది మహాత్ముల యొక్క ఔన్నత్యం అంటే. చూసారా, అంటే మహాత్ములు ఎక్కడుంటే, సాధు సంతులు అంటే ధర్మాత్ములు ఎక్కడుంటే అక్కడే సమస్తమైనటువంటి సంపదలు ఉంటాయి. సంపదలు ఉన్న చోటకి మహాత్ములు ఎల్లరు, మహాత్ములు ఉన్న చోటకి సంపదలు వస్తాయి. అది తన గొప్పతనం. అందుకే ఈ దేశానికి నిజమైనటువంటి సంపద సాధు మహాత్ములని వివేకానందులు అనడానికి గల కారణం నిజమే. అప్పుడు మొత్తం వెతికాడు దుర్యోధనుడు, అన్ని రాజ్యాలు వెతికితే ఒక రాజ్యం మాత్రం సుభిక్షంగా ఉందట, అదే విరాట నగరం. చూసారా, అప్పుడు విరాట నగరంలో పాండవులను పట్టుకునే ప్రయత్నం చేస్తారు. అయినా వాళ్ళకి సాధ్యం కాలేదు, అది వేరే విషయం. అంటే దాని అర్థం ఏంటి, పాండవులు చేరగానే ఆ రాజ్యం సుభిక్షంగా మారింది. కాబట్టి ధర్మాత్ములు ఎక్కడ ఉంటారో ఆ దేశం ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది. అంటే మహాత్ములు అడుగు పెట్టినటువంటి ఆ పాదం ఎక్కడైతే మోపుతారో అది ఒక తీర్థం అయిపోతుంది. అది సాధువుల యొక్క ఔన్నత్యం అనమాట. అందుకే సాధువులకు ఏం పిలుస్తాయి, మహాత్ములు ఏమంటారంటే శ్రీపాదులని, తీర్థపాదులని, పూజ్యపాదులని పిలువబడతారు మహాత్ములు. శ్రీపాదులు అంటే ఎక్కడైతే మహాత్ములు అడుగు పెడతారో అక్కడ ధనం వర్షిస్తూ ఉంటుందట, అటువంటి మహాత్ములకి శ్రీపాదులు అని పిలుస్తారు. అలాగే తీర్థపాదులు అంటే ఎక్కడైతే మహాత్ముడు అడుగు పెడతాడో అక్కడ తీర్థాలు వెలుస్తాయి. కాబట్టి మహాత్ములు అడుగుడినటువంటి చోట ఒక తీర్థాలు వెలుస్తాయి, కాబట్టి వాళ్ళని తీర్థపాదులు అని పిలుస్తారనమాట. అంతేకాదు, మనం ఒక పుష్కరాల్లోకి వెళ్ళి మన నదుల్లో స్నానం చేస్తాం, అవునా, ఎందుకని, మనం పవిత్రులం అవుతామని. కానీ నదులు మాత్రం మహాత్ముల కోసం ఎదురు చూస్తూ ఉంటారట. మహాత్ములు స్నానం చేస్తే నది శుద్ధం అవుతుందట. ఇది ఇక్కడ రహస్యం. ఆనాడు భగీరథుడు తపస్సు చేశాడు, ఎందుకని, గంగాదేవిని భూమి మీదకి తీసుకురావాలని. గంగా స్వర్గంలో ప్రవహిస్తూ ఉంటుంది, సాక్షాత్ శ్రీ మహావిష్ణు యొక్క పాదం ఆవిర్భవించినటువంటి నది గంగానది. ఎంతో పవిత్రమైనటువంటిది, ప్రపంచంలో అన్ని నదుల్లోకెల్లా గొప్ప నది, ఉత్కృష్టమైనటువంటి దివ్యత్వం కలిగినటువంటి నది ఏదయ్యా అంటే గంగానది అని చెప్తూ ఉన్నారు. ఇవాళ ప్రపంచం కూడా ఘోషిస్తూ ఉంది, గంగానది లాంటి నది ప్రపంచంలో ఎక్కడా లేదు. అది అరిస్టాటిల్ కూడా అంటాడు,
అలెగ్జాండర్ని. అలెగ్జాండరు భారతదేశం నుండి గురువుగారు మీకోసం ఏం తీసుకురావాలి అంటే, అరిస్టాటిల్ అనేటువంటి గొప్ప సైంటిస్ట్ శాస్త్రవేత్త భారతదేశం నుండి నాకు గ్లాసులు గంగాజలం తీసుకుంటా చాలు అన్నాడట. ఎందుకని అంత గొప్ప నది ప్రపంచంలో ఎక్కడా లేదంటాడు. ఎన్నో ఔషధాలతో కూడుకున్నటువంటి నది, ఎంతో దివ్యత్వాన్ని తనలో కలుపుకున్నటువంటి నది గంగానది అనమాట. కాబట్టి అటువంటి గంగానది కోసం భగీరథుడు తపస్సు చేస్తే బ్రహ్మ అంటాడు, చాలా సంతోషం అయ్యా, నీ తపస్సుకు మెచ్చుకున్నాను, కానీ ఆ గంగని భూమి మీదకి పంపిస్తాను, దాన్ని భరించే శక్తి ఒక శంకరుడికి ఉంది, శంకరుడి కోసం తపస్సు చెయ్యి అని చెప్పడం జరుగుతుంది. అయితే ఆ పరిస్థితుల్లో గంగాదేవి అడిగింది బ్రహ్మదేవుణ్ణి, బాగా చెప్పారు స్వామి, ఆయన తపస్సు చేయడము బాగుంది, అలాగే మీరు వరం ఇవ్వడము బాగుంది, కానీ మధ్యలో నన్ను భూమికి పంపిస్తానంటున్నారు మీరు, కానీ నేను ఇక్కడ ఎంతో పవిత్రంగా ఉన్నాను, కానీ భూమికి చేరుకోగానే ఏం జరుగుతూ ఉంది, భూమిలో ఎంతోమంది పాపాలు చేసిన వాళ్ళు, దుర్మార్గులు, దుష్టులు నాలో స్నానం చేస్తారు, అప్పుడు వాళ్ళ పాపాలన్నీ కూడా నాకు అంటుకుంటాయి స్వామి, నేను అపవిత్రం అయిపోతాను కదా అని గంగాదేవి అంటే బ్రహ్మ చెప్పాడు ఒకే ఒక్క మాట, చూడమ్మా ఈ భూమండలంపై కోట్లాది మంది పాపాత్ములు ఉండవచ్చును, వాళ్ళందరూ స్నానం చేసి నేను మలినపరచవచ్చును, వాళ్ళు శుద్ధమవ్వచ్చును, కానీ ఒకే ఒక్క మహాత్ముడు నీలో మునక వేశాడా, నువ్వు శుద్ధమైపోతావు తల్లి అని చెప్పాడట. ఇది రహస్యం. ఇక్కడ చూసారా, అందరినీ పవిత్రం చేసే శక్తి గంగకుంటే ఆ గంగనే పవిత్రం చేసే శక్తి మహాత్ముడికి ఉంటుందట. అది మహాత్ముని యొక్క ఔన్నత్యము. కాబట్టి ఆ నదులు మహాత్ములు ఎప్పుడు స్నానం చేస్తారా అని చూస్తుంటారట. ఈ రకంగా అటువంటి సాధు సంతులను ఎప్పుడు కూడా ఆ పూజ్యపాదులు, శ్రీపాదులు, తీర్థపాదులు అని పిలువబడతారు కదా. ఆ మహాత్ములు ఎక్కడ అడుగు పెడితే అక్కడ పూజలు అందుకుంటూ ఉంటారే, ఎక్కడ అడుగు పెడితే అక్కడ కనకవర్షం కురుస్తుంటుంది, ఎక్కడ అడుగు పెడితే అవన్నీ తీర్థాలుగా మారిపోతూ ఉంటాయే, అటువంటి మహాత్ములు నిరంతరం కూడా నేను రక్షిస్తూ ఉంటాను అని హనుమంతుడు చెప్పడం జరుగుతుంది. కాబట్టి సాధు సంతకే తుమరఖవారే అసురని కందన రామదులారే. కాబట్టి నిరంతరం కూడా సాధువుల్ని రక్షిస్తూ ఉంటావు, అలాగే దుర్గుణములు కలిగినటువంటి అసురుల్ని నువ్వు ఎప్పుడు శిక్షిస్తూ ఉంటావు అని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా నువ్వు ఎటువంటివి ప్రసాదించగలుగుతావు నీ భక్తులకి అంటే, అష్టసిద్ధి నవనిధికే దాత అసవర దీన్హ జానకి మాత. నీకు జానకి మాత ఒక వరం ఇచ్చి ఉందయ్యా, ఏమిటంటే అష్టసిద్ధులు నవనిధులు ప్రసాదించగలిగే శక్తిని నీకు జానకి మాత అనుగ్రహించింది. అంతేకాకుండా నవనిధులు అష్టసిద్ధులు నీకు స్వభావంగా ఉంటాయి అని చెప్పబడింది. అంటే అష్టసిద్ధులు ఉంటాయి హనుమంతునికి. అయితే సిద్ధులు రావాలంటే యోగ సాధన చేయాలి. యోగ సాధన చేస్తే ఇందులో ఒకటో రెండో సిద్ధులు మనం సాధించవచ్చు. కానీ హనుమంతుడికి ఏ యోగ సాధన అవసరం లేదు, ఆయనకి స్వాభావికంగా వచ్చి ఉంటాయి అన్నమాట. స్వభావం వేరు, ప్రభావం వేరే, రెండు ఉంటాయండి. హనుమంతుడికి జన్మతః స్వాభావికంగా అష్టసిద్ధులు ఉంటాయట. కాబట్టి ఆ భక్తులకి హనుమంతుడు అష్టసిద్ధులు కూడా ప్రసాదిస్తాడు అని చెప్పబడింది. అలాగే అష్టసిద్ధి నవనిధికే దాత, అష్టసిద్ధులు నవనిధులు కూడా నువ్వు ప్రసాదించగలుగుతావయ్యా అని నవనిధులు అని చెప్పబడింది. ఏమిటి ఆ నవనిధులు అంటే, 9 నిధులు. అవి ఎప్పుడు కూడా మహాలక్ష్మి తల్లి దగ్గర, కుబేరుడి దగ్గర ఉంటాయట ఆ నవనిధులు. ఏమిటి ఆ నవనిధులు అంటే, మహాపద్మము అని ఒకటి, తర్వాత పద్మము, అలాగే మకరము, అలాగే నీలము, శంఖము, ముకుందము, క్షపము, కర్వము, ఐశ్వర్యము అన్నటువంటి ఈ యొక్క నవనిధులు అనేటువంటివి నిరంతరం కూడా 9 నిధులు స్వాభావికంగా ఉంటాయట. సాధారణంగా ఈ నవనిధులు అమ్మవారి దగ్గర, మహాలక్ష్మి దగ్గర ఉంటాయి, కుబేరుడి దగ్గర ఉంటాయి, హనుమంతుడి దగ్గర కూడా స్వాభావికంగా ఉంటాయి. ఈ నిధుల్ని నువ్వు ఎప్పుడు నీ భక్తులకి ప్రసాదిస్తూ ఉంటావు. మన ఆలయాల్లో కూడా వెళ్తే ఆలయ ద్వారం అటువైపు ఇటువైపు నవనిధులు ఉంటాయి. ఒకవైపు శంఖము, ఒకవైపు చక్రము, అలాగే ముకుందము, నీలము, కుందము, కర్వము, క్షపము అన్నటువంటి ఈ యొక్క నిధులు ఆలయాల చుట్టూ కూడా ఇవన్నీ ప్రతిష్ఠింపబడి ఉంటాయన్నమాట. కాబట్టి ఇవి నవనిధులు. ఈ నవనిధులు కూడా ఆంజనేయ స్వామి మనకు ప్రసాదించగలడు. కాబట్టి అష్టసిద్ధులు నవనిధులు కూడా ప్రసాదించగలడు హనుమంతుడు. అది హనుమద్ భక్తులకి అవి లభిస్తాయన్నమాట. అందుకని అష్టసిద్ధి నవనిధికే దాత అసవర దీన్హ జానకి మాత. అలాగే భక్తులు కోరుకునే నవనిధులు వేరే ఉన్నాయి. మళ్ళీ ఇవి లౌకికమైనటువంటివి. కానీ పారమార్థికంగా నవనిధులు అంటే ఏమిటంటే, ఒకటి శ్రవణం, అంటే ఆ భగవత్ యొక్క కథని మనం శ్రద్ధగా వినడం ఏదైతే ఉందో అది కూడా గొప్ప నిధి భక్తులకు. అలాగే రెండవది కీర్తనం,
భగవంతుణ్ణి చక్కగా కీర్తించడం ఏదైతే ఉందో అది కూడా గొప్ప నిధి. శ్రవణం, కీర్తనం, అలాగే విష్ణు స్మరణం, తర్వాత స్మరించడం, పాద సేవనం, ఆ పరమాత్మని యొక్క పాదాలని సేవించడం ఏదైతే ఉందో అది గొప్ప భక్తి. అది ఆంజనేయ స్వామి వారి ఆ రాముని యొక్క ఆ పాద సేవ కోసం నిరంతరం తపిస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి భక్తుల్ని కాపాడుతూ ఉంటాడు ఆంజనేయ స్వామి. పాద సేవనం అనేటువంటి భక్తి ఎలా ఉంటుందంటే, గుహుడు రామచంద్రమూర్తిని దర్శించుకుంటాడు. రాముడు అరణ్యవాసంకి వచ్చినప్పుడు ఎదురుగా వస్తాడనమాట గుహుడు. ఎదురుగా వచ్చి స్వాగతం పలికి, రామా నీకోసం నేను విన్నాను, కానీ ఇదిగో ఇప్పుడే మీకు నేను ఒక హామీ ఇస్తున్నాను, మీరు అరణ్యవాసం చేయవలసినటువంటి అవసరం లేదు, నా రాజ్యం ఉంది నిషాదపురం, ఈ రాజ్యాన్ని నువ్వు పరిపాలించుకో అంటాడట గుహుడు. లక్ష్మణ స్వామి అటువైపు చూసి అనుకుంటాడు, అయోధ్య ఎక్కడ, నిషాద రాజ్యం ఎక్కడ, ఇది ఒక రాజ్యం అంటాడా అని చెప్పి లక్ష్మణుడు అనుకుంటుంటాడు. అప్పుడు గుహుడు అన్నాడు, లక్ష్మణ నీ భావం నాకు అర్థమైంది, కానీ రాముడు ఎక్కడుంటే అదే రాజ్యము అన్నాడట గుహుడు అనమాట. రాముడు ఎక్కడుంటే అదే రాజ్యము. రాముడు అంటాడు, ఇది నా యొక్క ప్రతిజ్ఞ, నా వ్రతం, నేను ఎక్కడ కూడా ఏ రాజ్యాన్ని ఏలను, నేను ఇక అరణ్యవాసం చేయవలసిందే, నిజంగా నువ్వు నాకు సహాయం చేయాలనుకుంటే నాకు నదిని దాటించవలసింది అంటాడు. అలాగే అని గుహుడు మాట ఇవ్వడం జరుగుతుంది, ఒక నావని సిద్ధం చేయడం జరుగుతూ ఉంది. అప్పుడు రాముడు నావని ఎక్కబోతూ ఉన్నాడు. అప్పుడు గుహుడు అంటాడు, చూడు రామా, లక్ష్మణుణ్ణి సీతమ్మని దాటిస్తానేమో కానీ నిన్ను మాత్రం దాటించనయ్యా అన్నాడట. రాముడు ఆశ్చర్యపోయాడు, ఏమిటయ్యా వనవాసం చేయాల్సిందే నేను, వాళ్ళు వనవాసం చేయకపోయినా పర్వాలేదు కానీ నేను చెయ్యాలి, కాబట్టి నన్నే దాటించనంటావు ఏంటి అని అడిగాడు. స్వామి నీకోసం నేను విన్నాను, నీ యొక్క పాదస్పర్శతో ఆ రోజు ఒక రాయి స్త్రీగా మారిందని విన్నాను నేను, కాబట్టి ఈరోజు నీ యొక్క పాదస్పర్శ ఈ యొక్క నావకు తగిలితే ఏం జరుగుతుంది, నావ మళ్ళీ స్త్రీగా మారిపోతే, అంతేకాకుండా ఈ నావలో చాలా మేకులతో తయారవబడి ఉంది, కాబట్టి ఎన్ని మేకులు అవుతున్నాయో అన్ని స్త్రీలుగా మారితే నా పరిస్థితి ఏమిటి అని అంటాడు. అప్పుడు రాముడు ఒక చిన్న చిరునవ్వు నవ్వి, ఏం భయపడాల్సిన అవసరం లేదు, కాబట్టి ఓ నావికుడ నా పాద స్పర్శ కాదు నా పాద ధూళితో అక్కడ ఉన్నటువంటి ఆ అహల్య స్త్రీగా మారింది తప్ప నా పాద స్పర్శ కాదు, కాబట్టి నీకు అంత భయంగా ఉంటే నా యొక్క పాదాలను కడగవచ్చును అంటాడు. అయితే గుహుడికి ఎప్పటి నుండో ఒక కోరిక ఉంది రాముని యొక్క పాదాలు కడగాలి అని, కానీ గుహుడు రామునికి చెప్తే ఆయన అంగీకరించడు, ఎందుకంటే రాముడు ఎప్పుడు కూడా గుహునికి ఒక స్నేహితుడిలాగే చూస్తుంటాడనమాట. ఉరుకవయ్యా నువ్వు నా పాదాలు కడగడం ఏంటి అంటాడు. కాబట్టి అవకాశం కోసం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉన్నాడు, కానీ ఈరోజు అవకాశం వచ్చింది, ఇందుకే నా పాద ధూళితో నీకు సమస్య అయితే నా పాదాలు కడిగేయమంటాడు. అప్పుడు చాలా సంతోషంగా ఈ అవకాశం కోసం చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నానని గుహుడు ఒక కొయ్య పల్లీరాన్ని తీసుకొచ్చి రాముని యొక్క పాదాలు అందులో పెట్టమంటాడు. రాముడు పాదాలు పెడితే ఒక కొయ్యి పాత్రతో గంగా జలాన్ని తీసుకొచ్చి రాముని యొక్క పాదాలు కడగబోతూ ఉంటాడనమాట. అప్పుడు పాదాలు కడుగుతుంటే గంగకు కూడా ఎప్పుడు బట్టి ఒక కోరిక ఉంది, ఎందుకంటే రాముడు విష్ణు అని అందరూ చెప్పుగా విన్నాను, కానీ నిజంగా రాముడు విష్ణువేనా అని ఒక సందేహం గంగాదేవికి ఉండేది, కానీ ఈరోజు ఆ సందేహం తీరబోతూ ఉంది. ఎందుకంటే గంగకి ఏమనుకున్నదంటే, నేను సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క పాద గోటు నుండి నేను వచ్చాను, కాబట్టి ఈయన నిజంగా విష్ణువేనా అని ఒక సందేహం ఉన్నట. ఎప్పుడైతే గుహుడు ఆ జలము గంగా జలం తీసుకొచ్చి రాముని యొక్క పాదాలు కడుగుతున్నాడో, కడుగుతున్నప్పుడు రాముని యొక్క పాద గోటిని చూసి వెంటనే అది నిర్ధారించేసుకుంది, ఓ నిజమే సాక్షాత్ ఈయన విష్ణువే, నేను ఈ పాద గోటు నుండే వచ్చాను, ఈయన విష్ణువే అని నిర్ధారించుకుని ఆ ఏ పాద గోటు నుండి అయితే వచ్చానో మరలా అదే పాదాలు కడిగే భాగ్యం నాకు లభించిందని గంగాదేవి కూడా పరవశించిందట. అప్పుడు గుహుడు చక్కగా రాముని యొక్క పాదాలు కడుగుతూ ఉన్నాడు. అప్పుడు ఆ పాదాలు కడుగుతుంటే రాముడు అలా నిల్చుని ఉన్నాడు, కానీ ఆశీర్వాదం కూడా రాము నుండి తీసుకోవాలి కదా అని గుహుడు అప్పుడు ఆ పాదాల కింద అలా చేయి పెట్టాడు. ఒక చేయి పెట్టి మరో చేతి ఇలా కడుగుతూ ఉంటే రాముడు అలా ఇలా కదలబోతున్నాడట. అప్పుడు రాముడు అంటాడు, గుహ ఏమిటి నేను పడిపోతాను అంటుంటే, అప్పుడు అంటాడు గుహుడు, రామా నువ్వే పడిపోతానంటే నా పరిస్థితి ఏమిటి, ఎందుకంటే సమస్త జగద్రక్షకుడైనటువంటి నువ్వే పడిపోతానేమో అన్న భావాన్ని వ్యక్తపరిస్తే మరి సంసారంలో మాలాంటి వాళ్ళని పడిపోకుండా ఉంటామా అని, సరే నీ రెండు చేతులు తీసుకొచ్చి తలను పట్టుకో అంటాడు. అప్పుడు తన రెండు చేతులతో తలను పట్టుకుంటే ఇదని ఆశీర్వాదంగా గుహుడు స్వీకరించడం జరిగిందనమాట. ఈ రకంగా పాదాలు కడిగి ఇక నావలో ఎక్కించుకొని దాటిస్తున్నాడట, కానీ మధ్యలో ఒక ఆలోచన కలిగింది, అక్కడక్కడే తిప్పుతున్నాడట, నదిని దాటించట్లేదు, సమయం అయిపోతూ ఉంది. లక్ష్మణుడు రాముడిని చూసి అడుగుతాడు, ఏమిటి అన్నయ్యా ఈ నావికుడికి మనల్ని దాటించే ఉద్దేశం లేదా, ఇక్కడెక్కడే తిప్పుతున్నాడేంటి నావా అంటే, అప్పుడు రాముడు అడుగుతాడు, తీరాన్ని తీసుకుపో అంటాడు. అయితే గంగాదేవి అనుకుంటుందట, అయ్యా గుహ
నువ్వు చాలా మంచివాడు అయ్యా, మరి కాసేపు నావని నా నదిలోనే అలా 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 తిప్పు, ఎందుకని ఎంతసేపు రాముడు నాలో ఉంటే నాకు అంత ఆనందంగా ఉంటుంది అని గంగానది కూడా అనుకుంటుందట. అప్పుడు నావికుడు అన్నాడు రామును చూసి, రామా మీ యొక్క తల్లి కైకేయి ఏం చెప్పింది అరణ్యవాసం చేయమన్నది, అంతే తప్ప గంగానదిలో పడవలు ఎంతసేపు ఉండు, ఫలానా అరణ్యంలో ఎంతకాలం ఉండు నేను చెప్పలేదు కదా, కాబట్టి మరొక గంట సేపు నా నావలో ఉంటే నష్టమేమిటి స్వామి అని, అంటే దాటించేస్తే వెంటనే వెళ్ళిపోతావు, మరి కాసేపు నా నావలో ఉంటే నిన్ను చూసే భాగ్యం లభిస్తుంది కదా అంట అనుకుంటాడు గుహుడు. ఈ రకంగా గంగానదిని దాటించడం జరుగుతూ ఉంది. తీరానికి చేరుకుంటే అప్పుడు నావలను దాటించాడు కాబట్టి కొంత వేతనంగా ఆ సీతమ్మ చేతిలో ఉన్నటువంటి ఒక అంగుళీకాన్ని ఇస్తుంది తల్లి రామచంద్రమూర్తికి. అప్పుడు రాముడు అంగుళీకాన్ని ఇస్తాడనమాట, ఇదిగో ఇది ఉంచు నీ దగ్గర, ఎందుకంటే మాకు నదిని దాటించావు కాబట్టి అని గుహుడికి ఇస్తే, గుహుడు అన్నాడు, ఏమిటి స్వామి నీ పని నా పని ఒకటే ఉన్నప్పుడు, ఇద్దరు పని ఒకటే ఉన్నప్పుడు మరలా ప్రత్యేకంగా డబ్బులు ఇవ్వడం ఎందుకు స్వామి అన్నాడట. మరలా లక్ష్మణస్వామికి కొంచెం కాస్త బాధ కలిగింది, ఏమిట్రా అప్పుడు రాజ్యం అన్నాడు, ఇప్పుడేంటి ఆయన పని ఈయన పని ఒకటే అంటున్నాడు, రాముడు అంటే ఎవరు, ఆయన రాజు, ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడు, ఈయన ఎవరు గుహుడు, ఈయన ఒక నావికుడు పడవ నడుపున్నవాడు, ఈయనకి మా అన్నయ్యకి ఒకటైనా పోలిక అని అంటే, అప్పుడు మరలా గుహుడు అంటాడు, స్వామి నేను సామాన్యమైనటువంటి ఒక నదిని దాటిస్తున్నటువంటి వాడిని, కానీ నువ్వు సంసారం అనే నదిని దాటించాల్సినటువంటి వాడివి, కాబట్టి నిజంగా నాకు ఏమైనా ఇవ్వాలనుకుంటే సంసారం అనే నదిని దాటించవయ్యా అని చెప్పి కోరుకుంటాడట. ఇది పాదసేవనం అనేటువంటి గొప్ప నిధిగా మనకు ఆవిర్భవింపబడుతూ ఉంది. ఆ రకముగా రామ రసాయన తుమ్హరే పాస సదా రహో రఘుపతి కే దాస అని చౌపాయి దగ్గర ఆగి మరి తదుపరి అంశాన్ని మరలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.